ఎందుకు అనిపించడం లేదనేది, ఎందుకు అనిపిస్తా నేను చేయలేదు కాబట్టి. తను తను మాట్లాడటం రాదు, కమ్యూనికేట్ చేయటం రాదు, ఊరికి ఊరికి నరుస్తూ ఉంటాడు. అంటే ఒక బేస్ లైన్ లేదంటారా, ఇంకా వేరే వ్యవహారాల మీద దృష్టి లేదంటారా? దృష్టి అని కాదు, తనకు అవగాహన లేదు. అండ్ ఐ డోంట్ లైక్ హిస్ అప్రోచ్ ఆఫ్ హౌ హీ కమ్యూనికేట్స్ విత్ ద పీపుల్. సేమ్ యాజ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్ బికాస్ పవన్ కళ్యాణ్కి ఇన్కన్సిస్టెన్సీ. ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీ. అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కదా, ఆ కోణం ఎట్లా చూస్తాడు వర్మ? అది అది ఈజ్ ఆల్సో బిగ్ స్టార్. అందులో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ బై ఇండిపెండెంట్లీ ఈజ్ అ బిగ్ స్టార్. సో పొలిటికల్కి వచ్చేవారికి కాన్స్టెన్సీ, అంటే కాన్స్టెంట్గా లేని వ్యవహార శైలే నచ్చడం లేదు. ఎస్. సో ఆ తనకంటూ ఒక లీడర్షిప్ని ఏర్పాటు చేసుకుంటే వేరుగా ఉంటుండే అని మీ అభిప్రాయం? యా, సింగిల్గా. కరెక్ట్. అంటే ఒకరి దగ్గర చేరి కేవలం 24 సీట్లకు ఒప్పుకున్నాడు అనేది కూడా ఒక, ఇప్పుడు జగన్ మీద అంత అంత వ్యతిరేకత ఉంది పబ్లిక్లో అని తను నమ్మినప్పుడు ఆ కాంటెక్స్ట్లో తను తని చేయాలి కదా, మొత్తం పోటీ చేయాలి కదా జనసేన నుంచి. మళ్ళీ వాళ్ళతో ఎందుకు కలవాలి? అంటే కమ్మ కాపు ఓట్ల ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ నాకైతే అర్థం కూడా పోయి నాకు తెలియదు. అందుకని నేను నాకు తెలిసిన దాంట్లో ఇస్తున్నాను కామెంట్ అంతే. ఈ మధ్య సభలు చూస్తున్నారు, ఖచ్చితంగా ఓడగొడతాం అనే యాంగిల్లో ఎమోషనల్ స్పీచ్ కూడా చేస్తున్నాడు, చూసి మీరు చూసే ఉంటారు. అవును, సేమ్ స్పీచ్ అప్పుడు కూడా ఇచ్చాడు కదా 2019 కూడా అదే ఇచ్చాడు స్పీచ్. సో ఆ ఎమోషన్లు ఏం పనిచేయదు? మీరు చూశారు కదా ఆల్రెడీ. సో మొత్తానికైతే వర్మ గారు తన ఏ సినిమాలు ఇప్పుడు ప్రస్తుతము విడుదలయ్యే సినిమాల గురించి చెప్తున్నాడు, తాను ఖచ్చితంగా జగన్ మొదటి నుంచి ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నాడో అవమానం